Hello friends, welcome to Tally and Services. Irozu mana video topic authorization model panandi. Tally Prime lo gaani Tally ERP lo gaani both software lo ee model work avutundi. Authorization model ante enti? Idi deniki use avutundi? So chaala mandi industries lo oka voucher entry pass chesin tarvata danni verify chese vallu okaru, danni approve chese vallu okaru untaru. So deeni valla చాలా వరకు ఎంట్రీస్ మిస్ మ్యాచ్ కాకుండా తప్పు పోకుండా ఎంట్రీస్ అన్ని పర్ఫెక్ట్ గా జరుగుతాయి అన్నమాట. సో ఈ అథరైజ్ మోడల్ మనం టాలీలో ఎలా చేస్తాం అనేది ఈరోజు వీడియో టాపిక్. ఫస్ట్ ఆఫ్ ఆల్ F11 లో పోయిన తర్వాత యాడ్ ఆన్ ఫీచర్స్ లో T-074 ఎనేబుల్ చేసుకోవాలి. ఎనేబుల్ అథరైజేషన్ మోడల్ అనేసి వస్తుంది. దీని తర్వాత పోయేసి మనము ఓచర్ లో ఏ ఓచర్ కి అయితే మనం అథరైజేషన్ చేస్తామో ఆ ఓచర్ కి వచ్చేసి అథరైజేషన్ అనేది ఎనేబుల్ చేసుకోవాలండి. ఎనేబుల్ చేసుకున్న తర్వాత యూజర్స్ ని క్రియేట్ చేసుకుంటాం మనం. యూజర్స్ ని పాస్వర్డ్లు పోయిన తర్వాత డేటా ఎంట్రీ యూజరు మీరు ఏమైనా పేరు పెట్టుకోవచ్చు. నేను జస్ట్ ఎగ్జాంపుల్ కోసం చూపిస్తున్నాను కాబట్టి విఈ అని పెట్టుకున్నాను. విఈ అంటే వెరిఫై పర్సన్ అనమాట. ఏపీ అంటే అప్రూవ్డ్ పర్సన్ అనమాట. జస్ట్ నేను ఎగ్జాంపుల్గా పెట్టినాను. మీ కంపెనీలో యూజర్స్ డిఫరెంట్ డిఫరెంట్ యూజర్ని మీరు పెట్టుకోవచ్చు. డిఫరెంట్ డిఫరెంట్ సెక్యూరిటీ మీరు ప్రొవైడ్ చేసుకోవచ్చు త్రూ ఈ మోడల్ ద్వారా. సో విఈ అనే యూజర్కు పర్మిషన్ ఫర్ రిపోర్ట్ నేను జస్ట్ వెరిఫికేషన్ అనేది ఇస్తాను. అప్రూవల్ అనేది నో ఇస్తున్నాను. సో ఏపీ అనే యూజర్కి వచ్చేసి పర్మిషన్ ఫర్ రిపోర్ట్ వచ్చేసి నేను వెరిఫికేషన్ నో చేశాను. అప్రూవల్ రిపోర్ట్ వచ్చేసి ఎస్ ఇచ్చాను అనమాట. ఇచ్చిన తర్వాత ఎంటర్ అంటే ఇచ్చిన తర్వాత ఇక్కడ అథరైజేషన్ రిపోర్ట్స్ అనేది ఉంది. వెరిఫికేషన్ వోచర్ టైప్ సెటప్లో మనము ఏ ఓచర్కి అయితే ఎనేబుల్ చేస్తాము ఈ మోడల్ అథరైజేషన్ మోడల్ ఆ ఓచర్స్ వచ్చేసి ఇక్కడ కనిపిస్తాయి అనమాట. సో సేల్స్ ఓచర్కి ఎస్ చేసాం కాబట్టి సేల్స్ ఓచర్కి వచ్చింది. సో సేల్స్ ఓచర్లో వెరిఫై పర్సన్ వచ్చేసి అలో వెరిఫికేషన్ అనేది మట్టుకే ఎస్ చేయాలి. సో ఆ యూజర్ వెరిఫికేషన్ చేస్తేనే ఎంట్రీ, తర్వాత యూజర్కు పాస్అవుట్ అవుతుంది. లేకపోతే పాస్అవుట్ కాదు అనమాట. ఎంట్రీ పెండింగ్ అనేసి చూపిస్తుంది అనమాట. సో ఈ యూజర్కి వచ్చేసి నేను వెరిఫికేషన్ ఎస్ ఇచ్చినాను. ఆల్టర్ ఆఫ్టర్ వెరిఫికేషన్ నో ఇచ్చాను. అలో ఫర్ అప్రూవల్ నో ఇచ్చినాను. ఆల్టర్ ఆఫ్టర్ అప్రూవల్ నో ఇచ్చాను. సో అప్రూవల్ అనే యూజర్కి వచ్చేసి నేను అలో ఫర్ వెరిఫికేషన్ నో ఇచ్చాను, ఆల్టర్ ఆఫ్టర్ వెరిఫికేషన్ నో ఇచ్చాను, అలో అప్రూవల్ అనేది ఎస్ ఇచ్చినాను, ఆల్టర్ ఆఫ్టర్ అప్రూవల్ నో ఇచ్చాను. సో సింపుల్గా చెప్పాలంటే ఒక యూజర్కి వచ్చేసి వెరిఫికేషన్ ఇచ్చాను, ఒక యూజర్కి వచ్చేసి అప్రూవల్ అనేది ఇచ్చాను అనమాట. ఎంటర్ సేవ్ చేసుకున్న తర్వాత ఒక ఎంట్రీ పాస్ చేస్తాము. సేల్స్ దాంట్లో ఇచ్చినాము కాబట్టి సేల్స్ ఎంట్రీనే పాస్ చేయాలండి. ఏ ఓచర్లో మనం అప్రూవల్ అనేది ఇస్తామో ఆ ఓచర్లోనే మనం ఎంట్రీ పాస్ చేసుకోవాలన్నమాట. ఎంట్రీ ఇచ్చిన తర్వాత ఐటమ్ జిఎస్టి ఎస్జిఎస్టి ఎంటర్ 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 సేవ్ అయిన తర్వాత ఇప్పుడు మనము డిస్ప్లే సేల్స్ రిజిస్టర్లో పోయి చూస్తే ఇక్కడ ఎంట్రీ అనేది పాస్ అయ్యి ఉంటుంది. ఎందుకంటే ఇది మెయిన్ అకౌంట్స్కు ఎఫెక్ట్ కాదు అన్నమాట. ఎందుకు కాదంటే ఓపెన్ చేసి చూస్తే మనం ఇది పెండింగ్ ఫర్ వెరిఫికేషన్. యూజర్ వచ్చేసి వెరిఫికేషన్ యూజర్ చేస్తేనే ఇది అప్రూవల్కి పోతుంది అన్నమాట. అప్రూవల్ యూజర్ అప్రూవ్ చేస్తేనే మెయిన్ అకౌంట్స్కు ఎఫెక్ట్ అవుతుంది అన్నమాట. సో ఇప్పుడు యూజర్ వైజ్గా ఓపెన్ చేసుకుంటాము. ఇక్కడ విఈ అంటే వెరిఫికేషన్ యూజర్ అనేసి ఇక్కడ వచ్చేసి ఇతనికి వెరిఫికేషన్ రిపోర్ట్ మనం వేసిచ్చినాం కాబట్టి ఓన్లీ ఫర్ వెరిఫికేషన్ రిపోర్టే ఇతనికి కనిపిస్తుంది అనమాట. ఎంటర్ ఇచ్చిన తర్వాత వెరిఫికేషన్లో ఈ ఓచరు కనిపిస్తుంది. ఇక్కడ పెండింగ్ ఫర్ వెరిఫికేషన్ అనేసి ఉంది. సో మనము బయటకు వచ్చి సెలెక్ట్ చేసుకున్న తర్వాత వెరిఫై అనేసి క్లిక్ చేస్తే ఓచర్ వచ్చేసి వెరిఫికేషన్ అయిపోతుంది. సో ఇది ఓచర్ వెరిఫికేషన్ అయింది. పెండింగ్ ఫర్ అప్రూవల్ అనేసి చూపిస్తుంది. సో అప్రూవల్ మనము ఈ యూజర్కి ఇవ్వలేదు కాబట్టి ఈ యూజర్కు అప్రూవల్ అనేది చూపించదు. సో ఓన్లీ ఫర్ వెరిఫై చేయగలడు ఈ యూజర్. వెరిఫికేషన్ చేసి వెరిఫై చేసి పాస్ చేయగలడు. సో నెక్స్ట్ మనం వచ్చేసి వెరిఫికేషన్ యూజర్ అప్రూవల్ యూజర్కి ఇచ్చినాం కాబట్టి ఏపీ. ఇక్కడ వచ్చిన తర్వాత అథరైజేషన్ రిపోర్ట్స్లో జస్ట్ ఇతనికి ఈ యూజర్కు మనము అప్రూవల్ ఇచ్చినాం కాబట్టి అప్రూవల్లోనే కనిపిస్తుంది అనమాట. వెరిఫికేషన్ కనిపించదు. ఎంటర్ ఇచ్చిన తర్వాత పెండింగ్ ఫర్ అప్రూవల్ అనేసి చూపిస్తుంది. బయటకు వచ్చిన తర్వాత ఎంట్రీ సెలెక్ట్ చేసుకొని అప్రూవ్ అనేసి ఇస్తే ఇది అప్రూవల్ అయిపోతుంది అనమాట. ఇప్పుడు పోయి చూస్తే ఓచర్ అథరైజ్డ్,
వోచర్ అథరైజ్డ్ అయిపోయింది. ఇది మెయిన్ అకౌంట్స్ కు ఎఫెక్ట్ అవుతుంది అనమాట. డిస్ప్లే అకౌంట్ సేల్స్ రిజిస్టర్ లో వస్తే మనకు ఇక్కడ ఎఫెక్ట్ అయింది అనమాట. యూజర్ కు మనం వెరిఫై ఇచ్చినాము, ఈ యూజర్ కు ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఆల్టరేషన్ మనం చేస్తే ట్రూనెస్ ఇచ్చినాము, యూ డిడ్ నాట్ పర్మిషన్ ఇన్ టు ఆల్టర్ అనేది చూపించేస్తుంది. సో వెరిఫికేషన్ యూజర్ కి అది ఇచ్చినాము, అప్రూవల్ యూజర్ కు ఒకసారి ఓపెన్ చేసి చూసుకుంటాము. ఏపీ అప్రూవల్ యూజర్ కు జస్ట్ మనం అప్రూవల్ ఇచ్చినాము. ఈ యూజర్ కు మనం ఏదైనా మోడిఫికేషన్ చేస్తే మనకు రిజల్ట్స్ ఏమొస్తుందో చూస్తాము. యూ డిడ్ నాట్ పర్మిషన్ టు ఆల్టర్, ఆల్టర్ పర్మిషన్ లేదు అది చెప్తాను. సో ఈ విధంగా చాలా కంపెనీస్ లో చేసుకుంటారు ఫ్రెండ్స్ యూజర్ వైజ్ అథరైజేషన్ అనేది. ఈ మోడల్ యూజర్ వైజ్ అథరైజేషన్ చేసుకుంటే ఎక్కడ కూడా మిస్ మ్యాచ్లు కాకుండా, మిస్యూస్ కాకుండా ఎంట్రీస్ పర్ఫెక్ట్ గా పాస్ అవుతాయి అనమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్. ఫర్ మోర్ వీడియోస్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ యువర్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్.